చిరంజీవి గారంటే మాకు గౌరవం ఉంది, చిరంజీవి గారంటే మాకు నమ్మకం ఉంది. దాసనారాయణరావు గారి తర్వాత చిరంజీవి గారినే పెద్దగా ఉండడానికి చెప్పిన ఫస్ట్ మొదటి వ్యక్తిని నేనే. ఆయనే పెద్దగా ఉండాలి అని చెప్పింది వాస్తవం. కానీ విభజించు పాలించు చేయడం అనేది కరెక్ట్ కాదు. లాస్ట్ టైం మీటింగ్లో కూడా ఛాంబరు కౌన్సిల్ని ఎవరిని కూడా పట్టించుకోకుండా అక్కడ ఇంటికాడే మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ సారాంశం ఏంటి? చిన్న సినిమా నిర్మాతలు ఉన్నారా, మీరు గుర్తున్నారా లేరా, మీ 10 మంది కోసం మీరు పెట్టుకుంటున్నారా అనేది డైరెక్ట్గా నేను సూటిగా చిరంజీవి గారిని నేను రిక్వెస్ట్ చేసి చిరంజీవి గారికి తెలియక జరుగుతుందా, తెలిసి జరుగుతుందా ఏదైనా చిరంజీవి గారిని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ని డైరెక్ట్గా ఛాంబర్లకి మీరు కౌన్సిల్కి మీరు ఇన్ఫామ్ చేయకుండా డైరెక్ట్గా మీరు పర్సనల్గా చెప్పడం వల్ల సంవత్సరం నుంచి లాస్ట్ కరోనా వచ్చిన ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు జరగలేదు. అమలు చేయడానికి ఎవరు కూడా పూనుకోలేదు. ఛాంబర్ వారు మాకు సంబంధం లేదంటారు, కౌన్సిల్ మాకు సంబంధం లేదంటారు. చిరంజీవి గారు ఆ రోజు వెళ్ళారు, ఆ రోజు ప్రెస్ మీట్ల ప్రకారం నానిగారు కూడా చెప్పారు 3 నెలలు కరెంటు బిల్లు కట్ చేస్తా అన్నీ చేస్తాను. కానీ కరెంటు వివరు చేస్తాను అనేది కరెంట్లో కట్ అయిపోతే ఎవరు కావాలి డబ్బులు కట్టుకొని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓకే, వకీల్ సాబ్ సినిమా టైం అప్పుడు అది రాత్రి ఒక 35 జీవో తీసుకొచ్చారు. ఆ 35 జీవోని మంచో చేయడం స్వాగతిస్తున్నాం ఆ జీవోని, ఎందుకంటే దాంట్లో కొన్ని సవరణలు ఉన్నాయి. ఇంతకుముందు కూడా చెప్పాం, మాకు చిన్న సినిమాలు 25 సంవత్సరాల కళ, 100 రూపాయల టికెట్ కంటే ఎక్కువ ఉండకూడదు, ప్రేక్షకులకి భారం పడకూడదు. మల్టీప్లెక్స్లు అన్నారు 100 వెళ్తారు, 150 రూపాయలు అన్నారు, 100 రూపాయలు అన్నారు, అన్నీ బేసిక్గా ఉన్నాయి. బి క్లాసు సి క్లాసు 35 రూపీస్ అనేది చాలా తక్కువగా ఉంది, 80 రూపాయలు చేయాలి, అదొక్క సవరణ మాత్రమే, అది చేయాలి. దానికోసం లాస్ట్ టైం వెళ్ళారు, ఇప్పుడు మీటింగ్ ఏదో పెట్టి మరి ఈ నెల అక్కడికి వెళ్తా ఉంటున్నారు, 21 అంటున్నారు, 30 అంటున్నారు, ఓకే వెళ్ళొచ్చు. అసలు ఎవరిని చర్చించకుండా, ఎవరితో సంబంధం లేకుండా మీలో మీరు మాట్లాడుకోండి, ఇది దారుణమైన విషయం. ఇది నన్ను ఇండస్ట్రీలో నేను కూడా ఎవ్రీ వీక్ సినిమాలు తీస్తున్నా, ఎవ్రీ వీక్ సినిమాలు తీస్తున్నా అంటే మీరు మాట్లాడుకొని 150 రూపాయలు, 250 రూపాయలు, 300 రూపాయలు పెంచుకుంటే మేము నాశనం అయిపోవాలా? మేము సరైన చిన్న సినిమా నిర్మాతలు నాశనం అయిపోవాలా? ఎస్, నా సినిమాలు 12 సినిమాలు రిలీజ్లు ఉన్నాయి, నేను ఆగిపోవాలా? కనుక దయచేసి 35 జీవో జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేయడానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ 35 జీవో అమలు జరగాలి. బి క్లాస్ సి క్లాస్ అనేది 80 రూపాయలు చేయాలనేది గవర్నమెంట్కి నా విన్నపం. చిరంజీవి గారికి మళ్ళా కూడా మేము అడుగుతుంది ఒకటే, సార్ మీరంటే మాకు గౌరవం ఉంది, మీరంటే మాకు వాల్యూ ఉంది. కనుక మీరు మీకు తెలిసి జరిగిందో తెలియ జరిగిందో మాకు తెలియదు, కానీ లాస్ట్ టైం కూడా ఎవరిని పిలలేదు, మీరే పెట్టుకున్నారు. మళ్ళా తర్వాత నేను అంతా కూడా మీరు మాట్లాడితే ఛాంబర్లో మళ్ళీ మీటింగ్ పెట్టారు, నారాయణ దాస్ గారు మన సెక్రటరీ అందరం కలిపి జాయింట్ సెక్రటరీకి అందరికి పెట్టారు. పెట్టిన తర్వాత రిప్రజెంటేషన్ నేనే చేసి ఇచ్చాను. రిప్రజెంటేషన్లో ఏం జరగాలో, మా చిన్న వాళ్ళకి ఏం కావాలో అన్నీ చేసి ఇచ్చాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.